వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం భారతీయ రాష్ట్ర సమితి, అదే పాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఓడతారో తెలియనటువంటి పరిస్థితి. పాపం కేసీఆర్ గారు ఇవాళ యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళే లోపల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఒక పెద్ద దెబ్బ ఎప్పుడు అని చెప్పుకోవాలంటే, ఎన్నికల ఫలితం రిలీజ్ అయిన రోజే భద్రాచలం శాసనసభ్యుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నానని ప్రకటించేయడం, ఇదంతా కూడా అయిపోయింది నియోజకవర్గ అభివృద్ధి అని. ఇంకా అప్పటి నుంచి కూడా అటు కేసీఆర్కి కేటీఆర్కి నిద్ర పడుతుందో తెలియట్లే ఇక విమర్శల పర్వాన్ని స్టార్ట్ చేశారు. విమర్శల పర్వాన్ని స్టార్ట్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, మనం గట్టిగా వినిపిద్దాం అనుకుంటే ఆదిలోనే హంసపాద అన్నట్టుగా, ఓరు నాయన మీరు ఆగండి, గవర్నమెంట్ ఏర్పడి ఇంకా 10 రోజులే అయ్యింది, ఇప్పుడే వచ్చి ఇంక ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అది చేస్తాం అని చెప్పి మీరు మొదలెడితే మన అక్రమాల పుట్టలన్నీ కూడా బయటకు వస్తాయి, వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకళ్ళకొక్కళ్ళు ఏం చేయాలి అని చెప్పి తట్టాబుట్టా సర్దుకోవడం అన్నటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటి, ఎందుకు ఇదంతా వస్తుంది అంటే, మన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒక్కసారి ఇక్కడ చూసుకోవాలి. ఏంటంటే, ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి జంప్. ఇక్కడ మల్లారెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం. తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు గట్టి పోటీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి అలియాస్ చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తితోటి ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో తీన్మార్ మల్లన్న అడిగినటువంటి విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఒకవేళ కాంగ్రెస్ కి బలం తగ్గితే నువ్వు సహాయం చేస్తావా, నువ్వు మద్దతు ఇస్తావా అంటే మల్లారెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎస్ తప్పకుండా ఇస్తా. రైట్. సో అలాగా మాట్లాడుకుంటూ అంటే తిన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి సీట్ ఆశించాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ అధిష్టానం ఆ టైం పక్కన పెట్టారు, ఓకే టైం కాదు అన్నట్టుగా మొత్తానికి మల్లారెడ్డి అక్కడ పోటీ చేశారు, గెలిచారు, అంతా అయింది. అల్లుడితో కలిసి చాలా సైలెంట్గా అసెంబ్లీకి వెళ్ళడం రావడం చేస్తూ వస్తున్నారు. 4 రోజుల క్రితం మల్లారెడ్డి గారి మీద ఒక కేసు నమోదైంది, భూ కబ్జా కేసు. 47 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించాడు అని చెప్పి గిరిజనులు కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది 4 సెక్షన్ల కింద. అంటే ఏం జరిగి ఉండొచ్చు ఇప్పుడు సడన్ గా వచ్చి, అంటే ఒక్క కేసు పడింది అన్నటువంటి వెంటనే మల్లారెడ్డి గారు పాపం, అంటే ఎన్నికలకి ముందు చూసాం రేవంత్ రెడ్డిని అది ఇది అని చెప్పి, అంటే ఇంకా పరిభాషలో చెప్పాలంటే నా కొడక రా చూసుకుందాం అన్నటువంటి మాటలు కూడా కొన్ని సభల్లో ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ట్రోలింగ్ మెటీరియల్, పాలు అమ్మిన, పూలు అమ్మిన, బోర్లేసిన, నిజంగా డీజే సాంగ్స్ కూడా అంత ఫేమస్ ఉందో తెలియదు కానీ మల్లారెడ్డి గారికి మాత్రం ఆ ఫేమ్, ఆ సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది చాలా గట్టిగా నడిచింది. నిజంగా అంత పాలమ్మి, పూలమ్మి, బోర్లేసి ఇంత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అయితే మరి ఆ 47 ఎకరాలకి కేసు ఎందుకు వచ్చింది, కబ్జా చేశారు అన్నటువంటిది. పైగా ఈయన చెప్పేటువంటి సమాధానం, అఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి అనేది తేలుస్తారు. సో మల్లారెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే, నాకు అవసరం లేదు అటువంటి చేయడానికి, నేను ఎటువంటి కబ్జాలకి పాల్పడలేదని ఆయన వర్షన్ ఆయన చెప్పారు. సరే వాటెవర్ పక్కన పెడదాం. ఇప్పుడు ఒక పక్క కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంకా పసిగుడ్డు, ఇప్పుడే ప్రారంభమైనటువంటి ప్రభుత్వం ఇంకా సర్దుబాట్లు చేసుకోవాలి, అధికారులు ఎవరున్నారు మార్చడాలు, వాళ్ళని అపాయింట్ చేయడాలు, చీఫ్ విప్లను పెట్టడాలు, అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ముందుగా అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి రివ్యూలు తీసుకొని, ఫస్ట్ 15 డేస్ రివ్యూస్ ఏ ఉంటాయి,
మనం ఏమి పెద్ద అద్భుతాలు ఏమి ఆశించక్కర్లా. ఏ ప్రభుత్వం అయినా సరే ముందు 15 రోజులు రివ్యూ చేసి ఒక పూర్తి స్థాయిలో అనాలిసిస్ అనేది రెడీ చేసుకుని, ఎస్ ఇప్పుడు పబ్లిక్ ముందుకు వెళ్దాం, మనం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, దానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఏంటి, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పుకోవడానికి. సో ఆ టైం కూడా ఇవ్వకుండా ఏదో వచ్చిన వెంటనే ఇక అధికారంలోకి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి ఇక కత్తిడాలు తీసుకోండి, యుద్ధం చేయడమే మాతోటి అని చెప్పి ప్రతిపక్షం సరైన విధంగా కోఆపరేట్ కూడా చేయకుండా విమర్శలు జరిగాన్ని మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఒక కేసు మాజీ మంత్రి మల్లారెడ్డి గారి మీద పడింది అన్న దాంతో వెంటనే ఆయన ప్లేట్ ఫిరాయించేశారు. ఖచ్చితంగా శాసనసభలో ఏదైనా బిల్లు ఏదైనా చేయడానికి, చట్టం చేయడానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో సభ్యులు కనుక తక్కువైతే, ఆ సంఖ్య తక్కువైతే ఖచ్చితంగా నా మద్దతు కాంగ్రెస్కే ఉంటుందంటే, అయ్యా దయచేసి ఈ కేసులు ఇవన్నీ నా మీద పెట్టించేటువంటి కార్యక్రమం చేయకండి, నేను బేషరతుగా మీకు లొంగిపోయాను, నేను మీ పార్టీలో చేరిపోయాను అని చెప్పినట్టుగానే ఉంది. అంటే ఇక్కడ కేవలం మల్లారెడ్డి ఒక్కళ్ళేనా అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి, ఆల్రెడీ తెల్లం బాలాజీ గారు చెప్పుకున్నాం భద్రాచలం, ఇక ఉన్నటువంటి తర్వాత బాగా ముందుకు వచ్చినటువంటిది అయితే మల్లారెడ్డి గారికి సంబంధించిన న్యూస్ వచ్చింది ఇవాళ. దానికి ఎస్ కాంగ్రెస్ పార్టీలకి నేను మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి రేపు ఎవరు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అన్నటువంటిది అన్యాపదేశంగా చెప్తున్నట్టుగా ఉంది భారత రాష్ట్ర సమితి నేతలకు సంబంధించి. ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే రేవంత్ రెడ్డి స్పీడ్ని చూస్తుంటే నిజంగానే అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, ఆ టైప్లో వెళ్తూనే ఒక పక్కన తనదైనటువంటి కార్యాచరణని ఆయన రూపొందించుకున్నారు. ప్రతి దాంట్లోనూ తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. అధికారుల దగ్గర నుంచి కూడా అధికారుల హంటింగ్ అనేది ఉండదు, అధికారులు బలి పశువులు చేయడానికో వాళ్ళని వేటాడి కక్ష తీర్చుకోవడానికో మా ప్రభుత్వం పనిచేయదు, ఏదైనా సరే తెలంగాణ పౌర సమాజానికి మేలు కలిగేలా ఉండాలి, ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సిందే, దానికి తగ్గట్టుగా పాలసీ మేకింగ్ ఉండాల్సిందే, దాన్ని వాళ్ళు అమలు చేయాల్సిందే, గతంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మొత్తం వాటన్నిటినీ క్లియర్ చేసి ప్రజలకి న్యాయం చేయాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అన్నటువంటి ఒక పందాతోటి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ నేపథ్యం అంటే ఇన్నాళ్లుగా ప్రశ్నించడానికి కూడా కనీసం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ అయింది కదా, అదే ప్రగతి భవన్ లోపలికి వెళ్ళాలి అంటే, ఒక సామాన్యుడు వెళ్ళాలి అంటే గద్దర్ లాంటి వాళ్ళకే సాధ్యం కాలేదంటే నాలాంటి సామాన్యుడు ఎలా వెళ్ళగలడు. 3.5 గంటల సేపు ఆ గోడ దగ్గర కూర్చోబెట్టారు. అలాంటిది ఈరోజు ఆ గోడలన్నీ కూడా పగలగొట్టి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు, తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో మీకున్న కంప్లైంట్లు చెప్పండి, మీకున్నటువంటి ఇబ్బందులు చెప్పండి, మీరు ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని ఏమైనా బయటికి తీసుకురాగలుగుతున్నారా, దాని గురించి చెప్పడానికి వస్తున్నారా, రండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని అక్కడే ఉండమని చెప్పి ఆయనకు అధికార నివాసం చేసి ప్రజలతో మమేకం అవ్వండి అని చెప్పి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత డెఫినెట్ గా మల్లారెడ్డి గారు కావచ్చు లేదంటే అవినీతి పరులు, అవినీతి చేశారు అన్నటువంటి వాళ్ళు, ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళకి భయం కలక్క మానదు. అది చింతపండు నవీన్ ఇలియాస్ తీమార్ మల్లాన్ని అడిగినా లేదంటే నాలాంటి పవన్ కృష్ణమూర్తి అని వెళ్ళి మల్లారెడ్డి గారిని అడిగినా సమాధానం ఇదే వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మా మద్దతు, ఎన్నికల ముందు ఎన్నైనా తిట్టుకుంటాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మేమందరం కూడా ఒక్కటే అనేటువంటి ప్రయత్నం చేశారు, కలిపేసుకునేటువంటి ప్రయత్నం చేశారు మల్లారెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని కన్సిడర్ చేస్తారా, కన్సిడర్ చేస్తే ఆయనకు కూడా ఒక బ్లాక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. నిజంగా కబ్జా జరిగి ఉంటే, ఆ 47 ఎకరాల కబ్జా ఏదైనా జరిగింది అనేది వాస్తవంగా తేలితే మల్లారెడ్డి గారు సరెండర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు అన్నటువంటి చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా ఏం జరిగింది అని తెలిసి శిక్షార్హమైతే శిక్ష పడేలా చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎస్, ఇది పారదర్శక ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోతుంది. సో పాపం పూలమ్మినా పాలమ్మినా ఏం చేసినా మల్లారెడ్డి గారు శివరాకరకు వచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అల్లుడితో పాటు అసెంబ్లీకి వెళ్ళి సైలెంట్గా వచ్చేసేవాడిని కెలికితే ఏంటి మీ మద్దతు ఎవరికి ఉంటుంది అంటే నా మద్దతు కాంగ్రెస్కే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయన్న సామెత ఇగో ఇలాగే ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎంతమంది ప్రభుత్వం వైపు అడుగులేసేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి.